in school you choose, where breadth and depth of knowledge collides with great minds, capable to connect children with ideas, and ideas transformed into reality with dedicated teachers. We are into the making of responsible citizens. The IITs, IAs, doctors, we call this RIS model, the Rajmahendra International School. Your child's future is secured here. Let's join the world-class education today. Rajmahendri International CBSE School, Rajmahendri. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక ఆయిల్ జంక్షన్ నందు ఒక ఫాస్టర్ చేసిన బాగోతం వెలుగులోకి తీసుకొచ్చిన కర్రాటి కళ్యాణి. ఫాస్టర్ మోసం చేశాడని యువతి ఫిర్యాదు. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఫాస్టర్ తను నమ్మించి మోసం చేశాడని ఒక యువతి ఆరోపించింది. ఈమెను సినీ నటి కర్రాటి కళ్యాణి సహకారంతో బాధితురాలు రాజమహేంద్రవరం రెండో పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. మీకు అసలు అర్థం సీనా మీకు వాళ్ళకి తెలిసే తల్లిని తల్లిని ఇబ్బందులు ఉన్నప్పుడు కాదు మీకు అర్థం కాదు నాకు గొడవ ఇద్దరు తల్లి చచ్చిపోతాన్ని అర్థమైంది మీ అది తల్లి చచ్చిపోతే ఎలాగండి ఏదో అనుకుంటారు ఇవన్నీ గొడవలేదు సార్ తల్లి చచ్చిపోతే ఎలాగండి తల్లి చచ్చిపోతే పాస్ కొట్టడం నాకే అర్థం అవుతుంది పాస్ కొట్టడం ఏంటి మీకు క్లియర్ గా నేను చెప్తారా మమ్మల్ని వెళ్ళిపోవచ్చు అడిగితేనే వెళ్ళిపోవచ్చు అడిగితేనే అక్కడ చేస్తుంది లేకపోతే మాకేమవసరం ఇంత దూరం వచ్చింది తల్లిదండ్రులు నుంచి కాదు తల్లిని కూడా అడగాలి కదా చిరుతను చంపి కుటుంబ సభ్యులను కాపాడుకున్నాడు. భార్య కుమార్తెను కాపాడుకునేందుకు ఒక వ్యక్తి ఏకంగా చిరుతపులతో తలబడి దాన్ని చంపివేశాడు. ఈ ఘటన కర్ణాటకలో హుసేన్ జిల్లా హరిసేక్రి తాలూకా బెండక్రి ప్రాంతంలో చోటు చేసుకుంది.
భార్యను కుమార్తెను ద్విచక్ర వాహనంపై వెళ్తున్న రాజగోపాల్ నాయక్పై పులి ఒక్కసారిగా దూకింది. ఈ క్రమంలో ముగ్గురు బైక్ మీద నుంచి కింద పడ్డారు. వెంటనే చిరుత పులి వారిపై దాడి చేసింది. చిరుతను భార్య నుంచి భార్య కుమార్తెను రక్షించుకునేందుకు రాజగోపాల్ నాయక్ విరోచిత పోరాటం చేశాడు. చివరకు దాన్ని హతమార్చి తమ ప్రాణాలను రక్షించుకున్నాడు. అప్పటికే పులిదాడిలో తీవ్రంగా తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక కళ్యాణ మహోత్సవం సందర్భంగా స్వామివారి రథోత్సవం నిర్వహించారు. ఈ రథోత్సవ కార్యక్రమంలో వేలాది మందులు భక్తులు పాల్గొన్నారు. మచ్చలేని మంచి మనిషి ఎర్రన్న నాయుడు మూడు శతాబ్దాలు మించిన రాజకీయ జీవితంలో మచ్చలేని చరిత్రను కేంద్ర మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత దివంగత కించారపు ఎర్రన్న నాయుడు సొంతం చేసుకున్నారని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఎర్రన్న నాయుడు జయంతి సందర్భంగా రాజమహేంద్రవరం రూరల్ మండల బొమ్మూరు గ్రామంలో హిందీ శిక్షణ కేంద్రంలో ఆదిరెడ్డి దంపతులు ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్ ఆదిరెడ్డి వాసు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఏలూరు స్థానిక నాబావుపేట కాలనీ నందు డాక్టర్ భీమారావు రామ్జీ సమైక్య సేవ ఆధ్వర్యంలో బోడా కిరణ్ కుమార్ నారీ పుష్ప సంఘ అధ్యక్షుని కాపుదాసి రవికుమార్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహమూర్తి వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏలూరు వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షులు బొద్దాది శ్రీనివాస్, శ్రీమతి జయశ్రీ శ్రీనివాస్, మాల మహాజన జాతీయ అధ్యక్షులు అలాగా రవికుమార్, చాగంటి సంజీవ్ తదితరులు నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈ విగ్రహం అందరికీ మనందరికీ తెలుసు. ఈ విగ్రహాన్ని పెట్టడానికి మూల కారణం మన బోడా కిరణ్, తర్వాత అంబేద్కర్ సేవా సంఘం, దానికి నాయకులైన కాపుదాస్ రావు కుమార్ గారు అందరూ కూడా చాలా మందిని కృషి ఈ విగ్రహాన్ని ఇక్కడ స్థాపించడానికి ఉంది. అందరికీ తెలిసిన మాట్లాడినా కానీ మరొక్కసారి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక ప్రపంచ మేధావి అందరికీ తెలుసు. భారత రాజ్యాంగాన్ని రచించారు అందరికీ తెలుసు. అయితే ఒక బాధాకరమైన విషయం ఏంటంటే అంబేద్కర్ గారు ఒక ఎస్సీ ఎస్టీల నాయకుడుగానే చిత్రీకరించబడుతున్నారు. చరిత్రలో భయంకరమైన వక్రీకరణ జరిగింది. అంతటి గొప్ప మేధావి గత 10,000 సంవత్సరాల నుంచి చూసుకుంటే ఇంతటి గొప్ప మేధావి కానీ ఒక దేశంలో 30 కోట్ల మంది ప్రజల తలరాతల మార్చిన అర్థం చేసుకోండి. చాలామంది మన జోక్గా చెప్తుంటారు, మన ఇంట్లో మనం టీవీ ఛానల్ కూడా మార్చుకున్నాం. అట్లాంటిది 30 కోట్ల మంది తలరాతలు మార్చి 2000 కోర్చున్నాం. సభాధ్యక్షులు బోడా కిరణ్ గారికి ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు రవి గారికి, అట్లాగే ఈ స్థానిక పెద్దలైనటువంటి అబ్రహం మాస్టర్ గారికి, మరి ఇక్కడున్న మన రాజ్బాబు గారి అబ్బాయి గారు అంటే నా గురువు గారు రాజ్బాబు గారి యొక్క అబ్బాయి గారు అనేటువంటి సంజీవ్ గారు, మరి
ఆయన కి ఇంకా ఇక్కడ ఉన్న నవాపేటలో ఉన్న గ్రామ పెద్దల పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా మరి ఈ రోజున ఈ యొక్క నవాపేట కాలనీలో ఈ యొక్క అంబేద్కర్ గారి విగ్రహాన్ని స్థాపించి మరి ఇప్పటికి ఒక సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా మరి వార్షికోత్సవం సందర్భంగా ఒకటో మొదటి సంవత్సర వార్షికోత్సవం సందర్భం కార్యక్రమాన్ని పండుగలాగా చేస్తామని మరి చేస్తున్నామని మరి తమ్ముడు బోడకేరును తెలియజేయగానే మరి నేను మన పార్టీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు అందరం కూడా మరి కంటెస్టెడ్ క్యాండిడేట్లు కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మన డిప్యూటీ సీఎం గారు శ్రీఆలనగ తరపున మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి ఈ యొక్క విగ్రహాన్ని పెట్టడానికి చాలా కష్టపడ్డారన్న సంగతి నాకు తెలుసు ఎందుకంటే బోడకిన్న గారు ఇక్కడ ఉన్న స్థానిక పెద్దల్ని ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని మరి ఇక్కడ విగ్రహాన్ని పెట్టేటప్పుడు కొన్ని ఆటంకాలు జరగడం జరిగిన సంగతి నా దృష్టికి కూడా వచ్చింది ఆ యొక్క ఆటంకాలని దూరపరచడంలో మరి నేను కూడా నేను సపోర్ట్ చేసి అక్కడ ఉంటే ఎందుకంటే స్థానికంగా పెద్దలు చేసుకునే ఒక ఆ కార్యక్రమాన్ని మనం గౌరవించాలన్న ఉద్దేశంతో నేను ఎవరైతే అడ్డుపడుతున్నారో వాళ్ళందరూ కూడా అడ్డుపడకుండా నేను ఆ రోజున నేను నా వంతు సహాయం నేను చేయడం జరిగింది మరి ఆ రోజున మంచి పండుగలాగా ఈ యొక్క రోడ్డు మీద మరి భారీగా టెంట్లు వేసి న్యూస్ గారిని తీసుకొచ్చి మరి స్థానిక నాయకులందరూ కూడా తీసుకొచ్చి ఆ రోజున చేసిన ప్రోగ్రాం మర్చిపోలేనిది ఆ యొక్క గౌరవం మరి ఇక్కడ ఉన్న నవాపేట కాలంలో ఉన్న ప్రతి ఒక్క గ్రామ పెద్దలకి చెందుతుందని సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను మరి అట్లాగే 2005లో జరిగినప్పుడు మరి ఎలక్షన్ వచ్చిన సందర్భంలో మరి నన్ను మీరందరూ కూడా ఆనాడు కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఇండిపెండెంట్లో ఉన్నప్పటికీ కూడా నన్ను కూడా మీరు ఆశీర్వదించి నాతో పలంగా నా అడుగులు అడుగు వేస్తూ మరి నన్ను నమ్మి ఆ నాడు మీరు పోరాటంలో నేను చేసిన ఆ యొక్క పోరాటంలో భాగస్వాములయ్యి మీరందరూ కూడా నా గెలుపుకి కారణమైన ఈ నవాపేట పెద్దలందరూ కూడా ఎప్పటికీ జీవితాంతం నేను ఈ భూమి మీద పట్టుకున్నంత వరకు కూడా రుణం తీర్చుకోలేని సభాపూర్వం తెలియజేస్తున్నా మరి మీరు ఇచ్చిన స్ఫూర్తి ఆనాడు నన్ను కార్పొరేట్ చేసిన విధానానికి ఆనాడు మీరు గెలిపించిన ఆ గెలుపుకే ఈ రోజున ఏలూరు నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను ఈ పదవి అనుభవిస్తున్నానంటే అదంతా మీరిచ్చిన చొలవని సభాపూర్వం తెలియజేస్తున్నా మరి అట్లాగే ఏలూరులో ఈ యొక్క నాలుగు టీమ్స్లో మరి పోటీ చేసినప్పుడు మీరు చేసిన కృషికి మరి జిల్లా వ్యాప్తంగా 3 జిల్లాల రికార్డు అంటే ఆనాడు మరి అంత భయంకరమైన పోరాటంలో మరి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా శ్రీ ఆళ్ళనాని గారు ఎమ్మెల్యేగా ఉన్నంత సమయంలో మరి నేను కొత్తగా ఆనాడు అడుగుపెట్టినప్పుడు ఈ నవాపేట కాలనీలో మీరందరూ కూడా మీ బిడ్డగా మీ తమ్ముడిగా మరి ఒక అన్నగా నన్ను ఆశీర్వదించారు ఆనాడు నన్ను అత్యధికమైన మెజార్టీ 3 జిల్లాల్లో మరి కృష్ణా గారి వెస్ట్ గోదావరి కానీ ఈస్ట్ గోదావరి ఈ 3 జిల్లాల్లోనే అత్యధికమైన మెజార్టీ ఇప్పించి గెలిపించిన మన నవాపేట గ్రామ పెద్దలందరూ కూడా ఆనాడు మరి నక్క బోసు గారు కానీ రుద్ర సింహాద్రి గారు కానీ చాలామంది మరి ఇక్కడ ఉన్న స్థానిక చాలామంది అప్పుల్లో ఉన్న నాయకులు చాలామంది కొంతమంది మరి మరి కాలం చేయడం జరిగింది మిగిలిన వాళ్ళు చాలామంది ఇంకా నాకు సపోర్ట్ చేసిన నాయకులు ఆనాడు ఉన్న నాయకులు పెద్దలు ఇప్పుడు కూడా ఈ యొక్క టెంట్లో ఈ యొక్క సమావేశంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నా నేను ఆనాడు మీరు ఇచ్చిన బాధ్యతని 5 సంవత్సరాలు నిర్వర్తించి మీ యొక్క కష్టాల్లో మరి బాధల్లో ఏ విధంగా తోడున్నానో మరి ఇప్పుడు కూడా రాబోయే కాలంలో మరి నా భార్య ఈ యొక్క ప్రాంతానికి మరి కార్పొరేటర్గా నెక్స్ట్ డిప్యూటీ మేయర్గా మరి మీ అందరి ఆశీస్సులతో మరి రాబోతుంది కాబట్టి మీరందరూ కూడా మరి మీ కుటుంబ సభ్యులుగా రాయలుగా దేశ చరిత్ర గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలన కొనసాగుతుందని విశాఖ జిల్లా పైకూరుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు అన్నారు. నియోజకవర్గంలో గెలుపొందిన సర్పంచులతో ఎమ్మెల్యే ఆత్మీయ సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో 108 సర్పంచులకు గాను వైసీపీ మద్దతుదారులు 86 స్థానాలు గెలుచుకున్నారన్నారు. ఈ సందర్భంగా వీరందరికీ ఎమ్మెల్యే గొల్ల బాబురావు సన్మానించారు. పేద ప్రజల అభివృద్ధికి జగన్ నిరంతరం కృషి చేస్తారని తెలియజేశారు. నా ప్రాణి నా యొక్క ధ్యేయం ఏంటంటే ఇప్పుడు ఇమీడియట్ గా రేపు 2-3 రోజుల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కి షెడ్యూల్ వస్తుంది. షెడ్యూల్ వచ్చిన వెంటనే మనం అందరం కూడా మళ్ళీ ఈ 20 రోజులు 15 రోజులు ప్రతి గ్రామం ప్రతి ఇల్లు ప్రతి అమ్మాయి ప్రతి నాన్నని ప్రతి ఒక్కరిని కూడా మనం కలిసి మనం అందరం కూడా విజయ భేరి మోగించడానికి
ఆయొక్క గ్రామాల్లో మనం ఎవరైతే ఎంపీటీసీ అభ్యర్థులుగా మనం ఆల్రెడీ ఫైనల్ చేసామో జెడ్పీటీసీ అభ్యర్థులుగా ఎవరైతే ఫైనల్ చేసామో వాళ్ళందరికీ కూడా మనం వెంట పెట్టుకొని మన నాయకులందరూ కూడా నేను ఒకటే మీ అందరికీ కూడా మన నాయకులందరూ కూడా చిన్న చిన్న భేదప్రాయాలు ఉంటే ఉండొచ్చు భేదప్రాయాలు అన్ని కూడా మనం పక్కన పెట్టి ఈ రోజున ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కి ప్లాన్ చేసుకొని గ్రామాల్లో ముమ్మరంగా మనం తిరిగితే మనకి ఏది కూడా అడ్డు రాదు ఏది ఎదురు రాదు మనకి ఏమైతే మన పాయకరపై నియోజకవర్గానికి మరి ఎంత సంక్షేమ పథకాలు అందించడమే కాదు మనకి ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక మరి తొందరలో అనేక ఇంకా సంక్షేమ పథకాలు వచ్చే అవకాశం ఉంది ఈ పథకాలన్నింటినీ మనం అన్ని ప్రతి ఒక్కరికి చేర చేయాలి ఇందాక ఎవరో చెప్పారు ఈ రోజున గౌరవ సర్పంచ్లకు నేను అనుకుంటున్నాను నేను కూడా పంచాయతీ రాజులో 25 సంవత్సరాలు జిల్లా పరిషత్ టీడీఓగా డిపిఓగా అలాగే ఎడిషనల్ కమిషనర్గా ఇదే డిపార్ట్మెంట్ లో ఉన్నాను నేను మీ అందరికీ ఒక మనవి చేస్తున్నాను ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ అయిన తర్వాత మండలాల వారీగా ప్రతి ఒక్క సర్పంచ్ గారికి ఆ యొక్క విధానం సర్పంచ్ గా చేయవలసినటువంటి విధి విధానాలు మీకు మంచి పేరు ప్రతిష్టలు వచ్చేలాగా నేను వ్యక్తిగతంగా ప్రతి పంచాయతీ సర్పంచ్ కూడా ట్రైనింగ్ ఇస్తానని కూడా మీ అందరికి మనవి చేసుకున్నాను నేను మీ అందరికీ కూడా ఈ రోజున మీద పెద్దలు చెప్పారు ఏమనంటే మనకి గ్రామ పంచాయతీల్లో గ్రామ పంచాయతీల్లో సచివాలయ సిబ్బంది సుమారు 12-13 మంది ఎంప్లాయీస్ ఇది వరకు మేము పనిచేసే రోజుల్లో ఎందుకంటే ఇంతమంది ఎంప్లాయీస్ ఎవరు లేరు పంచాయతీ సర్పంచ్ పాపం ఎక్కడికి వెళ్ళినా ఒక ఒక అధికారి దగ్గరికి వెళ్ళి ప్రజలు అడుగువలసిన పని అప్పుడు ఉండేది ఈ రోజున ఎవరికి కూడా అలాంటి పరిస్థితి లేదు అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉన్నాడు యానిమల్ హస్బెండ్ అసిస్టెంట్ ఉన్నాడు ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉన్నాడు అలాగే ఇంకా మిగతా డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా గ్రామ సచివాలయాల్లో ఉన్నారు అలాగే ఈ రోజున వాలంటీర్స్ గురించి మాట్లాడుతున్నారు ఈ వాలంటీర్స్ అనే వాళ్ళకి నిజంగా ఈ రోజున గౌరవ సర్పంచ్ వచ్చిన తర్వాత మీ యొక్క అనుసంధానంతో ప్రతి ఒక్కరు కూడా గ్రామ సచివాలయ సిబ్బంది వాలంటీర్లు అందరూ కూడా గ్రామ పంచాయతీ సర్పంచుల యొక్క అనుసంధానంతో వారి యొక్క కనుసన్నల్లో మీరందరూ కూడా పనిచేసేటువంటి అందరూ పనిచేసేటువంటి అవకాశం ఇప్పుడు కలిగింది ఇప్పుడు నిజమైనటువంటి అభివృద్ధి మరి ఈ రోజున మన యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు పంపించేటువంటి ప్రతి పథకం నిజమైన లబ్ధిదారుకు అందుతుందా లేదా అందలేకపోతే ఏం చేయాలి అనేది మీ మీద అప్పుడు గురుతరమైనటువంటి బాధ్యత కూడా మీ అందరి మీద ఉందని నేను భావిస్తున్నాను కాబట్టి మీ అందరూ కూడా దయచేసి మీరందరూ కూడా ఇది గొప్ప అవకాశం దేవుడు ఇచ్చినటువంటి అవకాశం మనం ఒక సామాన్య వ్యక్తులుగా ఈ రోజున ఇంకొక పేద ప్రజలకి గ్రామాల్లో ఉన్నటువంటి రైతులకి మహిళా సోదరిమణులకి సహాయం చేసేటువంటి మహాభాగ్యం మహా అదృష్టం ఈ రోజు గౌరవ సర్పంచ్కి వచ్చింది ఈ గౌరవ సర్పంచులు అంటే నేను అనుకుంటున్నాను నేను రాష్ట్రపతి అక్కడ మన ఢిల్లీలో ఉంటే ముఖ్యమంత్రి గారు మన విజయవాడలో ఉంటే నెక్స్ట్ నిజంగా అధికారుల బృందం అంతా పనిచేసేటువంటి వ్యవస్థ గ్రామ సచివాలయం మాత్రమే తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక ఆయిల్ జంక్షన్ నందు ఒక ఫాస్టర్ చేసిన బాగోతం వెలుగులోకి తీసుకొచ్చిన కర్రాటి కళ్యాణి ఫాస్టర్ మోసం చేశాడని యువతి ఫిర్యాదు పెళ్లి చేసుకుంటానని చెప్పి ఫాస్టర్ తను నమ్మించి మోసం చేశాడని ఒక యువతి ఆరోపించింది ఈమెను సినీ నటి కర్రాటి కళ్యాణి సహకారంతో బాధితురాలు రాజమహేంద్రవరం 2వ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది మాట్లాడుకుంటారు
మీకు అసలు అర్థం చేసినా మీకు వాళ్ళకి తెలుసా ఏమన్నా తల్లిని తల్లిని ఇబ్బందులు ఉన్నప్పుడు తెలిసేది కాదు మీకు అర్థం కాదు నాకు గొడవ ఏంటో తల్లి చచ్చిపోతాను అర్థమైంది మీ అది తల్లి చచ్చిపోతే ఎలాగండి ఏదో అనుకుంటారు ఎన్ని గొడవలు తల్లి చచ్చిపోతే ఎలాగండి తల్లి చచ్చిపో పాస్ కొట్టుకుంటే నాకు అర్థం అవుతుంది పాస్ కొట్టుకుంటే సంజయ్ ఏది సంజయ్ మీకు క్లియర్ గా నేను చెప్తా మమ్మల్ని వెళ్ళిపోవచ్చు అడిగితేనే మేము వెళ్ళిపోవచ్చు అడిగితేనే చేస్తుంది లేకపోతే మాకేమవసరం ఇంత దూరం వచ్చింది తల్లిదండ్రులు నుంచి కాదు తల్లిని కూడా అడగాలి కదా చిరుతను చంపి కుటుంబ సభ్యులను కాపాడుకున్నాడు. భార్య కుమార్తెను కాపాడుకునేందుకు ఒక వ్యక్తి ఏకంగా చిరుతపులతో తలబడి దాన్ని చంపివేశాడు. ఈ ఘటన కర్ణాటకలో హుసేన్ జిల్లా హరిసేక్రి తాలూకా బెండాక్రి ప్రాంతంలో చోటు చేసుకుంది. భార్యను కుమార్తెను ద్విచక్ర వాహనంపై వెళ్తున్న రాజగోపాల్ నాయక్పై పులి ఒక్కసారిగా దూకింది. ఈ క్రమంలో ముగ్గురు బైక్ మీద నుంచి కింద పడ్డారు. వెంటనే చిరుతపులి వారిపై దాడి చేసింది. చిరుతను భార్య నుంచి భార్య కుమార్తెను రక్షించుకునేందుకు రాజగోపాల్ నాయక్ విరోచిత పోరాటం చేశాడు. చివరకు దాన్ని హతమార్చి తమ ప్రాణాలు రక్షించుకున్నాడు. అప్పటికే పులిదాడిలో తీవ్రంగా తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక కళ్యాణ మహోత్సవం సందర్భంగా స్వామివారి రథోత్సవం నిర్వహించారు. ఈ రథోత్సవ కార్యక్రమంలో వేలాది మందులు భక్తులు పాల్గొన్నారు. మచ్చలేని మంచి మనిషి ఎర్రన్న నాయుడు. 3 శతాబ్దాలు మించిన రాజకీయ జీవితంలో మచ్చలేని చరిత్రను కేంద్ర మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత దివంగత కించారపు ఎర్రన్న నాయుడిని సొంతం చేసుకున్నారని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఎర్రన్న నాయుడు జయంతి సందర్భంగా రాజమహేంద్రవరం రూరల్ మండల బొమ్మూరు గ్రామంలో హిందీ శిక్షణ కేంద్రంలో ఆదిరెడ్డి దంపతులు ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్ ఆదిరెడ్డి వాసు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతున్నారు.
ఏలూరు స్థానిక నాబావుపేట కాలనీ నందు డాక్టర్ భీమారావు రామ్జీ సమైక్య సేవ ఆధ్వర్యంలో బోడా కిరణ్ కుమార్ నారీ పుష్ప సంఘ అధ్యక్షుని కాపుదాసి రవికుమార్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వత్తి వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏలూరు వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షులు బొద్దాది శ్రీనివాస్, శ్రీమతి జయశ్రీ శ్రీనివాస్, మాల మహాజన జాతీయ అధ్యక్షులు అలాగా రవికుమార్, చాగంటి సంజీవ్ తదితర నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అందరి మన అందరికీ తెలుసు ఈ విగ్రహాన్ని పెట్టడానికి మూలకారణ బోడా కిరణ్, తర్వాత అంబేద్కర్ సేవా సంఘం, దానికి నాయకులైన కాపుదాస్ రవికుమార్ గారు, అందరూ కూడా చాలా మందిని కృషి ఈ విగ్రహాన్ని ఇక్కడ స్థాపించడానికి. అందరికీ తెలిసిన మాటలైనా కానీ మరొక్కసారి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. బాబా సాహెబ్ అంబేద్కర్ ఒక ప్రపంచ మేధావి, అందరికీ తెలుసు. భారత రాజ్యాంగాన్ని రచించారు, అందరికీ తెలుసు. అయితే ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, అంబేద్కర్ గారు ఒక ఎస్సీ ఎస్టీల నాయకుడుగానే చిత్రీకరించబడుతున్నారు. చరిత్రలో భయంకరమైన వక్రీకరణ జరుగుతుంది. అంతటి గొప్ప మేధావి గత 10,000 సంవత్సరాల నుంచి చూసుకుంటే, ఇంతటి గొప్ప మేధావి కానీ ఒక దేశంలో 30 కోట్ల మంది ప్రజల తలరాతలు మార్చిన, అర్థం చేసుకోండి. చాలామంది మన జోక్గా చెప్తుంటారు, మన ఇంట్లో మన టీవీ ఛానల్ కూడా మార్చుకున్నాం. అట్లాంటిది 30 కోట్ల మంది తలరాతలు మార్చి 2000 మాట్లాడి కూర్చున్నాం. సభాధ్యక్షులు బోడా కిరణ్ గారికి ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు రవి గారికి, అట్లాగే ఈ స్థానిక పెద్దలైనటువంటి అబ్రహం మాస్టర్ గారికి, మరి ఇక్కడున్న మన రాజ్బాబు గారి అబ్బాయి గారు అంటూ నా గురువు గారు రాజ్బాబు గారి యొక్క అబ్బాయి గారు అనేటువంటి సంజీవ్ గారు, మరి ఆయనకి, ఇంకా ఇక్కడున్న నవాపేటలో ఉన్న గ్రామ పెద్దల పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. మరి ఈ రోజున ఈ యొక్క నవాపేట కాలనీలో ఈ యొక్క అంబేద్కర్ గారి విగ్రహాన్ని స్థాపించి మరి ఇప్పటికీ 1 సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా, మరి వార్షికోత్సవం సందర్భంగా, 1వ మొదటి సంవత్సరం వార్షికోత్సవం సందర్భం కార్యక్రమాన్ని పండుగలాగా చేస్తామని. ఈ మ్యాక్స్ వాషింగ్ పౌడర్ సరికొత్త ఫార్ములాతో మీ ముందుకు వచ్చినది. మంచి సువాసన కలిగిన వాషింగ్ పౌడర్ ఈమాక్స్ వాషింగ్ పౌడర్ అతి తక్కువ సమయంలో మీ దుస్తులపై బ్యాక్టీరియా, వైరస్ మరియు మొండి మరకలను తొలగించే పవర్ క్లీనర్ మన ఈమాక్స్ వాషింగ్ పౌడర్. వాషింగ్ మిషన్, ఫ్రంట్ లోడ్, టాప్ లోడ్ మరియు హ్యాండ్ వాష్లకు ఉపయోగపడే వాషింగ్ పౌడర్ అతి తక్కువ ధరతో మీ ముందుకు వచ్చినది. ఈమాక్స్ వాషింగ్ పౌడర్ రండి వాడి చూడండి. ఈమాక్స్ వాషింగ్ పౌడర్. రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ ఎల్కేజీ టు 7th అడ్మిషన్స్ జరుగుచున్నవి. ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్, ఏసీ బస్, ఏసీ హాస్టల్ విత్ ఆల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ యాక్టివిటీస్, డేకమ్ రెసిడెన్షియల్, సిబిఎస్ఈ. రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ సక్సెస్ఫుల్లీ రన్నింగ్ విత్ ఆన్లైన్ క్లాసెస్. కాంటాక్ట్ ప్రిన్సిపల్ ఫర్ అడ్మిషన్స్. రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్, బొంబో 2 కేశవరం రోడ్, ఆపోజిట్ సంపత్ నగరం ఎలక్ట్రికల్ సబ్స్టేషన్, రాజమహేంద్రవరం. There is no such thing as the future, and the future is being written by children we make. Mind needs engagement, and we find it through understanding the child. The future is written in school you choose, where breadth and depth of knowledge collides with great minds, capable to connect children with ideas,
and ideas transformed into reality with dedicated teachers. We are into the making of responsible citizens. The IITs, IAs, doctors. We call this RIS model the Rajmahendra International School. Your child's future is secured here. Let's join the world-class education today. Rajmahendri International CBSE School, Rajmahendri. మరి చేస్తున్నామని మరి తమ్ముడు బోడాకేరను తెలియజేయగానే మరి నేను మన పార్టీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు అందరం కూడా మరి కంటెస్టెడ్ క్యాండిడేట్లు కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మన డిప్యూటీ సీఎం గారు శ్రీ ఆనందన్ గారి తరఫున మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క విగ్రహాన్ని పెట్టడానికి చాలా కష్టపడ్డారన్న సంగతి నాకు తెలుసు. ఎందుకంటే బోడాకిర్ణ గారు ఇక్కడున్న స్థానిక పెద్దల్ని ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని మరి ఇక్కడ విగ్రహాన్ని పెట్టేటప్పుడు కొన్ని ఆటంకాలు జరగడం జరిగిన సంగతి నా దృష్టికి కూడా వచ్చింది. ఆ యొక్క ఆటంకాలని దూరపరచడంలో మరి నేను కూడా నేను సపోర్ట్ చేసి అక్కడ ఉంటే ఎందుకంటే స్థానికంగా పెద్దలు చేసుకునే ఒక ఆ కార్యక్రమాన్ని మనం గౌరవించాలన్న ఉద్దేశంతో నేను ఎవరైతే అడ్డుపడుతున్నారో వాళ్ళందరూ కూడా అడ్డుపడకుండా నేను ఆ రోజున నేను నా వంతు సహాయం నేను చేయడం జరిగింది. మరి ఆ రోజున మంచి పండుగలాగా ఈ యొక్క రోడ్డు మీద మరి భారీగా టెంట్లు వేసి న్యూస్ గారిని తీసుకొచ్చి మరి స్థానిక నాయకులందరూ కూడా తీసుకొచ్చి ఆ రోజున చేసిన ప్రోగ్రాం మర్చిపోలేనిది. ఆ యొక్క గౌరవం మరి ఇక్కడ ఉన్న నవాపేట కాలంలో ఉన్న ప్రతి ఒక్క గ్రామ పెద్దలకి చెందుతుందని సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. మరి అట్లాగే 2005లో జరిగినప్పుడు మరి ఎలక్షన్ వచ్చిన సందర్భంలో మరి నన్ను మీరందరూ కూడా ఆనాడు కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఇండిపెండెంట్లో ఉన్నప్పటికీ కూడా నన్ను కూడా మీరు ఆశీర్వదించి నాతో పరంగా నా అడుగులు అడుగు వేస్తూ మరి నన్ను నమ్మి ఆ నాడు మీరు పోరాటంలో నేను చేసిన ఆ యొక్క పోరాటంలో భాగస్వాములయ్యి మీరందరూ కూడా నా గెలుపుకి కారణమైన ఈ నవాపేట పెద్దలందరూ కూడా ఎప్పటికీ జీవితాంతం నేను ఈ భూమి మీద బ్రతుకున్నంత వరకు కూడా రుణం తీర్చుకోలేని సభాపూర్వకంగా తెలియజేస్తున్నా. మరి మీరు ఇచ్చిన స్ఫూర్తి ఆనాడు నన్ను కార్పొరేట్ చేసిన విధానానికి ఆనాడు మీరు గెలిపించిన ఆ గెలుపుకే ఈ రోజున ఏలూరు నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను ఈ పదవి అనుభవిస్తున్నానంటే అదంతా మీరిచ్చిన చొలవని సభాపూర్వకంగా తెలియజేస్తున్నా. మరి అట్లాగే ఏలూరులో ఈ యొక్క 4 టీమ్స్లో మరి పోటీ చేసినప్పుడు మీరు చేసిన కృషికి మరి జిల్లా వ్యాప్తంగా 3 జిల్లాల రికార్డు అంటే ఆనాడు మరి అంత భయంకరమైన పోరాటంలో మరి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా శ్రీ ఆలనాని గారు ఎమ్మెల్యేగా ఉన్నంత సమయంలో మరి నేను కొత్తగా ఆనాడు అడుగుపెట్టినప్పుడు ఈ నవాపేట కాలనీలో మీరందరూ కూడా మీ బిడ్డగా మీ తమ్ముడిగా మరి ఒక అన్నగా నన్ను ఆశీర్వదించారో ఆనాడు నన్ను అత్యధికమైన మెజార్టీ 3 జిల్లాల్లో మరి కృష్ణా కానీ వెస్ట్ గోదావరి కానీ ఈస్ట్ గోదావరి ఈ 3 జిల్లాల్లోనే అత్యధికమైన మెజార్టీ ఇప్పించి గెలిపించిన మన నవాపేట గ్రామ పెద్దలందరూ కూడా ఆనాడు మరి నక్క బోస్ గారు కానీ రుద్రసింహాద్రి గారు కానీ చాలామంది మరి ఇక్కడ ఉన్న స్థానిక చాలామంది అప్పుల్లో ఉన్న నాయకులు చాలామంది కొంతమంది మరి కాలం చేయడం